మంత్రికేమో అసలు ఏం పట్టేది కాదు, తెలిసేది కాదు. అవును, నాయకుడు పార్టీ నాయకుడు గానే పనిచేశాడు బాలిని. ఈయన పెద్దిరెడ్డికి తెలుసు, కానీ ఇండీప్ గా ఆయనకి సమాచారం అందించేవాడు ఎవడు లేడు నాకు తెలిసి. ఈయనైతే ముండోడు, సీరియస్ గా ఉంటాడు, యాక్షన్ కూడా కరెక్ట్ గానే చేయగలడు, చెయ్యాలంటే చేయగలడు. కానీ విద్యుత్ శాఖ మీద పట్టు లేదు, వాళ్ళు చెప్పింది వెంటం మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ అవ్వదు. దానితోడు ఆయన కుప్పం గెప్పం ఈ కార్యక్రమం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సోలార్ వ్యవహారంలో అదేందో, మరి కృష్ణా గుంటూరు జిల్లాలకి ట్యాక్స్ బ్యాన్ అంట, ఇది సబ్సిడీ బ్యాన్ అంటే చిత్రం అర్థం కాదు. కృష్ణా జిల్లాలో ఏమైనా ఆకాశం నుంచి చూడబడ్డాయా? మరి ఆ రెండింటికే ట్యాక్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ బ్యాన్ పెట్టుకోవడం ఏందో అర్థం కాదు, నెంబర్ వన్. రెండోది వచ్చేటప్పటికి అప్లై చేసుకుని చేసుకుంటే 2.5 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పెట్టి ప్యానల్స్ ఇంటి మీద పెడతారు. పెట్టిన తర్వాత దానికి గవర్నమెంట్ నుంచి వచ్చి మీటర్ పెట్టాలి. ఆ మీటర్ పెట్టేటువంటి వాడు వచ్చి ఆ మీటర్ పెట్టట్లేదు, నెలల తరబడి ఏడిపించుకుది అంటున్నా. వాస్తవంగా ఏంటి, ఇక్కడ గవర్నమెంట్ 25 రూపాయలు పెట్టి కరెంటు కొంటుంది. ఇంటికి కరెంటు మీటర్ పెట్టినటువంటి వాళ్ళు గవర్నమెంట్కి అనుసంధానం చేసుకున్నప్పుడు 4.5 రూపాయలకే కరెంటు ఎదురు వస్తుంది. అది కూడా 3 నెలలకు ఒకసారి ఇస్తారట. అది కూడా చాలా సార్లు అసలు ఇవ్వకుండానే గ్యారంటీ లేదు, అడగలేదు కదా ఇంకా వాళ్ళు వచ్చి అడగలుగుతారు బిల్లు కట్టకపోతే. అది అట్లాంటిది శుభ్రంగా వస్తంటే జనం వాళ్ళ సొంత సొమ్ములతో పెట్టుకుంటుంటే తీసుకోవడానికి ఏం రోగం అర్థం కాదు. ఆ విద్యుత్ శాఖ వాళ్ళల్లో అవినీతి కొంతమంది, డబ్బులు ఇస్తే పనిచేసే వాళ్ళు కొంతమంది. కొంతమంది వచ్చేటప్పటికి ఈ సోలార్ వాటిని వస్తే రేపు పొద్దున ఈ ఎంకరేజ్ చేస్తే, ఇదివరకు బిఎస్ఎన్ వాళ్ళు ఎట్లాగే ఎంకరేజ్ చేశారు ఇతర ఫోన్లని, అవి ఎంకరేజ్ చేయడం వల్ల